Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లోకేష్ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి బెంగ ఆ ఇద్దరి నేతల రాజకీయ భవిష్యత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బెంగ పట్టుకుంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అప్రూవర్గా మారితే తండ్రి కొడుకుల పరిస్థితి ఏంటో అని కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా ఒకటే ఆవేదన. ఎందుకు ఆ ఇద్దరు నేతలు ఎవరు, ఏమా బాధ అనే విషయాలు తెలుసుకుందామా? టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ముద్దుల తనయుడు లోకేష్ బాబు అంటే విజయసాయిరెడ్డికి భలే ప్రేమాభిమానాలు. ప్రతిరోజు వాళ్ళిద్దరినీ ప్రేమగా ట్విట్టర్లో పలకరించకపోతే విజయసాయిరెడ్డికి నిద్ర పట్టదు. తాజాగా అబ్బా కొడుకులపై విజయసాయిరెడ్డి రెండు ట్వీట్లు చేశారు. అవేంటంటే, ప్రతిదానికి కులానికి లింకు పెట్టే చంద్రబాబు, ఈ అంకెలు చూడు అర్థమవుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడింది వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే. కులాలను రెచ్చగొట్టి అహింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు 68.18%, కాపులకు 42.35%, మైనారిటీలకు 116% పెంపు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జగన్ సర్కార్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కులాల ప్రాతిపదికన చేసిన విమర్శలను తిప్పికొడుతూ చేసిన ట్వీట్, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్ల రూల్స్కు విరుద్ధంగా కొనుగోలు చేస్తామని చెప్పారట, వారణింగ్లిచ్చి తప్పు చేయించాడని ఇన్సైడ్ స్టోరీలు బయటపెట్టారట, వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు, అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు చిన్నబాబుల పరిస్థితి ఏంటో అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఇదన్నమాట విజయసాయిరెడ్డి బెంగ. ఇటీవల చంద్రబాబు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ శ్రేణుల్ని భయపెట్టేలా విజయసాయి ట్వీట్లు ఉంటున్నాయి.